వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్ పరీక్షల నిర్వహణ గురించి కొత్త అప్డేట్ రావడం జరిగింది. సో ఇంటర్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయబోతున్నారు, సో దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా రిజాల్వ్ చేయబోతున్నారు, అలాగే లాస్ట్ టైం జరిగినట్టుగా పేపర్ లీకేజ్ కానీ లేకపోతే స్టూడెంట్స్ వాల్యుయేషన్ ప్రాసెస్లో ఎక్కడ లేని ఇబ్బందులు క్రియేట్ చేయకుండా వాళ్ళకి ప్రాపర్ వాల్యుయేషన్ చేసే ప్రాసెస్ కానీ, అలాగే ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ గురించి మనకు పూర్తిగా ఈరోజు ఒక వివరణ అయితే రావడం జరిగింది. సో దాన్ని ఒకసారి మనం పూర్తిగా వీడియో చూస్తే మీకు దాని గురించి డీటెయిల్స్ అయితే అంతాయి. సో 28 నుంచి 19 వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో ఏ పక్కాగా ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శాంతకుమారి గారు ఆదేశించారు. అలాగే ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలపై సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు పోలీసు అధికారులతో బుధవారం సిఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇంటర్ మొదటి 2 సంవత్సరాలు విద్యార్థులు మొత్తం 980,000 మంది ఉన్నారు. అయితే పరీక్ష కేంద్రాలకి ఉన్నతాధికారులు సహా ఏ ఉద్యోగి కూడా సెల్ ఫోన్ తీసుకెళ్లకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ కింద అప్డేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకు ఎగ్జామ్స్ అప్పుడు చాలామంది ఇన్విజిలేటర్సే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ని ఫోటో తీసి వాట్సాప్లో పంపించడం జరిగింది. కారణం ఏమైనప్పటికీ ఎగ్జామ్ స్టార్ట్ అయిన విత్ ఇన్ 10 to 15 మినిట్స్కి ఎగ్జామినేషన్ పేపర్ అయితే బయటకు రావడం జరిగింది. అలాగే ప్రశ్నపత్రాలను స్ట్రాంగ్ రూమ్లో లేదా మూల్యాంకన కేంద్రంలో తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలి. ఎగ్జామినేషన్ పేపర్స్ అయిపోయిన తర్వాత ఆన్సర్ షీట్స్ని ప్లస్ తీసుకెళ్లేటప్పుడు వాల్యుయేషన్ కోసమని, అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేయకముందు ఉన్న క్వశ్చన్ పేపర్స్ కూడా ఒక స్ట్రాంగ్ రూమ్లో ఉండాలి, ప్లస్ తీసుకెళ్లేటప్పుడు కూడా ప్రాపర్గా దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ సమ్వేర్ ఇన్ నిజామాబాద్ ఆర్ ఆదిలాబాద్లో క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్స్ మొత్తం రోడ్లో పడిపోయాయి. అవి మొత్తము అక్కడున్న చెత్త కుప్పలోనో వాటిలోనో దొరకడం జరిగింది అనమాట. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. సో కాబట్టి ఆ రెండింటిని కూడా వాళ్ళు ప్రాపర్గా ప్రికాషన్ తీసుకుంటున్నారు. అలాగే పరీక్షా పత్రాలు ఇటు పరిస్థితుల్లో లీక్ కాకుండా చర్యలు చేపట్టాలని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సో సీసీ కెమెరాస్ వల్ల స్టూడెంట్స్కి మాస్ కాపింగ్ కానీ లేకపోతే సపోర్ట్ ఫ్రమ్ కాలేజెస్ కానీ లేకపోతే ఇన్విజిలేటర్ సపోర్ట్ కానీ ఇవన్నీ లేకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రత్యేక భద్రత చర్యలు తీసుకోవాలని, మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 వరకు జరుగుతాయని చెప్పారు. అండ్ ముఖ్యంగా హాల్ టికెట్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, తెలంగాణ ఇంటర్మీడియట్ 1st ఇయర్ అండ్ 2nd ఇయర్ హాల్ టికెట్స్ ఆల్రెడీ కాలేజ్ లాగిన్లో ఇవ్వడం జరిగింది. సో కాలేజ్ లాగిన్లో కాలేజ్ మేనేజ్మెంట్ దాన్ని డౌన్లోడ్ చేసి స్టూడెంట్స్కి అయితే ఇవ్వాలి అని చెప్పి అయితే రూల్ అయితే పాస్ చేశారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతుంది. స్టూడెంట్స్కి అయితే వెబ్ యాక్సెస్ ఇంకా ఇవ్వలేదు. వెబ్ యాక్సెస్ ఈరోజు అంటే ఈరోజు ఈవినింగ్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ వెబ్ యాక్సెస్ అయితే ఇచ్చేస్తారు. అంటే వీళ్ళు డైరెక్ట్గా స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఆన్ కండిషన్ ఏంటంటే, ఈ హాల్ టికెట్ పైన ఖచ్చితంగా ప్రిన్సిపల్ సిగ్నేచర్ యాజ్ వెల్ అస్ కాలేజ్ స్టాంప్ కూడా ఉండాలి అనేది ఒక చిన్న క్లాజ్ ఉంది. దీనిపైన ఇంకా స్టిల్ పరిశీలిస్తున్నారు. అది ఆ ప్రిన్సిపల్ సిగ్నేచర్ అవసరమా అవసరం లేదా అనే దానిపైన పరిశీలిస్తున్నారు. బట్ ఈ ఫోటో ఏదైతే ఉందో, వాళ్ళు ఇచ్చిన హాల్ టికెట్ ఫోటో, అది మాత్రం క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి లోపలికి వెళ్ళేటప్పుడు అనేది మాత్రం ఒక కండిషన్ అయితే ఉంది. సో ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాలా వద్దా అనేది మనకు నెక్స్ట్ అప్డేట్ ఈరోజు ఈవినింగ్ లోపల తెలిసిపోద్ది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అయితే ఈరోజు ఈవినింగ్ నుంచి డైరెక్ట్గా పబ్లిక్ స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకునేటట్టుగా వెబ్సైట్లను ఇస్తున్నారు. ఆ వెబ్సైట్ లింక్ మీకు నేను ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రజెంట్ లేదు హాల్ టికెట్స్, సో తొందరపడకండి, మెల్లగా క్లిక్ చేస్తుండండి. ఈవినింగ్ కల్లా మీకు ఒకవేళ వస్తే ఈ లోపల ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.